हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। इवाल्टी मन वीडियो लो टेस्टी गा अंड हेल्थी गा उंडे आकुकूर फ्राई अंडी। इदी सिर्राकु फ्राई। इदी एला रेडी चेयालो चूसेद्दाम। मा पंडुकु चाला इष्टम अंडी सिर्राकु। ओके फ्रेंड्स, दीनि कोसम ई आकुनि बागा हाट वाटर वेसि कानी लेदंटे साल्ट वेसि कानी वाश चेसुकोंडि। వాష్ చేసుకున్న తర్వాత పసరిపప్పు తీసుకున్నానండి కొద్దిగా, దీనికి ఒక 4-5 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు ఏంటంటే దీనికి ఆయిల్ పెట్టానండి, కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీనిలో ఈ పసరిపప్పు వేసి బాగా దోరగా ఫ్రై చేసుకోండి. ఆకు అయితే మీరు ఫ్రెష్ ఆకుకూరనే వాడండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి దీన్ని యాడ్ చేస్తున్నానండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మా పిల్లలు బాగా అలర్ట్ చేస్తున్నారు పక్కన. ఇప్పుడు ఇది మొత్తం బాగా ఫ్రై అవ్వనివ్వండి. మరీ ఎక్కువ ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. దీనికి సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల బాగా కుక్ అయిపోతాయి వెజిటబుల్స్ అంతా. నెక్స్ట్ ఇమీడియట్గా మీరు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత దీనికి ఆకుకూర యాడ్ చేసేయండి. దీంట్లో మీరు కావాలనుకుంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు తింటారు కాబట్టి నేను అలా వేయట్లేదు. ఇలా చూడండి, ఇప్పుడేంటంటే ఆకు మొత్తం డైరెక్ట్గా యాడ్ చేస్తే దాంతోపాటు వాటర్ వచ్చేసి అంత ముద్ద ముద్దగా అయిపోతుంది అండి ఫ్రై, అలా అసలు బాగుండదు. ఇలా అండి, ఆకుకూరని ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లోంచి మళ్ళీ ఎత్తి వేయండి. అప్పుడు వాటర్ పడకుండా బాగా డ్రైగా అవుతుందండి ఫ్రై, చాలా బాగుంటుంది. ప్లస్ దీనికి మూత పెట్టకండి ఫ్రై చేసేటప్పుడు. మూత పెట్టడం వల్ల మెత్తగా అయిపోతుంది ముద్ద ముద్దగా. ఇలాగ చూడండి, ఇలాగ ఫ్రై చేసుకుంటూ ఉండండి. క్వాంటిటీ బాగా తగ్గిపోతుందండి ఈ సిర్రాకు. అంతా కలిపి మీకు ఒక 15-20 మినిట్స్లో అయిపోతుంది ఫ్రై. వాటర్ చూడండి ఎంత వచ్చిందో. ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యే విధంగా ఫ్రై చేయండి. ఇలా పెసరపప్పు యాడ్ చేసి చేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ కూర ఫ్రై, ప్లస్ హెల్తీ కూడా. తినేటప్పుడు మీకు పెసరపప్పు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. ప్లస్ ఇలా చేయడం వల్ల మూత పెట్టకుండా గ్రీన్గానే ఉంటుందండి, టోటల్గా బ్లాక్గా అవ్వదండి ఆకుకూర. చూడండి 90% పైనే ఫ్రై అయిపోయింది, గ్రీన్గానే ఉంది చూడండి. నెక్స్ట్ దీనికి మనము ఇప్పుడు ఫ్లేమ్ కొద్దిగా తగ్గించేద్దామండి. తగ్గించేసి మనం కారం యాడ్ చేద్దాము. దీనికి ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను, మరీ ఎక్కువ ఏం పట్టదండి. నెక్స్ట్ దీనికి మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పప్పుల పొడి. ఈ పప్పుల పొడిలో నేను మామూలు మంచి పప్పులు, వేరుశనగ పప్పులు వేయించి దాంతోపాటు కొబ్బరి కూడా కలిపి పొడి వేసుకున్నానండి. ఇది ఆ పొడి. ఈ పొడిలోనే కొద్దిగా తెల్లగడ్డ, సాల్ట్ కూడా యాడ్ చేశాను, కొద్దిగా కారం వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఇదే పొడిని మీరు అన్ని రకాల తాళింపులకి వేసుకోవచ్చు. సారీ పెద్ద డిస్టర్బెన్స్ అండి. ఈ పొడి వేసినాక మీరు ఫ్లేమ్ మొత్తం ఆఫ్ చేసేయండి. బాగా మొత్తం కలిపేసుకుంటే ఇక మీకు ఆకుకూర ఫ్రై రెడీ అయిపోతుంది. కలిపేసేసి డిష్ అవుట్ చేసేసుకోండి. అంతే అండి టేస్టీ టేస్టీ సిర్రాకు ఫ్రై రెడీ. తోటకూర కూడా సేమ్ ఇదే ప్రొసీజర్లో చేస్తారండి. ఇదండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.